విక్రయాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యాలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమయ్య అన్నారు. యాలాల మండలం గోవిందరావుపేట చెక్ డ్యాం పనులను ఆయన పరిశీలించారు. చెక్ డ్యాం పనులను నాసిరకంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. యాలాల మండల్ మరియు గోవిందరావుపేట లోపట చెక్ డ్యాం ఏమైతే ప్రభుత్వం నిర్మిస్తుందో ఇక్కడ కాంట్రాక్టర్స్ ఇక్కడ పని చేసే మరి సూపర్వైజర్స్ కోట్లాది రూపాయలు మరి ఖర్చు పెట్టి ఈ యొక్క నిర్మాణం అస్తవ్యస్తంగా నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మట్టి అనేది మనం మెయిన్ బేస్మెంట్ అనేది సరిగా ఉండాలి. ఈ బేస్మెంట్ సరిగా లేకుండా అక్కడ ఇక్కడ ఇంత పోసి నడమ మొత్తం మట్టి పోసి మరి నాసిరకమైన ఈ యొక్క పని జరుగుతుంది. దీనిపైన తక్షణమే ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి ఈ యొక్క నాసిరకమైన పనిని ఏమైతుందో మరి అధికారులను డిప్టీ గారిని మరి ఏఐ గారిని మరి వాళ్ళను పంపించి మరి యొక్క పనిని మంచిగా చేస్తేనే రేపు పొద్దుగాల మరి ఈ యొక్క ఆయకట్టు ఈ యొక్క దీని కింద మనము రైతులకు ఎంతో మేలు చేసినట్లయితుందని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వము ఒక పక్షాన కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టేది ఎవరి చేవాటికి? పేదవాళ్ళ చేవాటికి, ఇక్కడ ఉన్న రైతుల చేవాటికి. మరి ఇట్లా నాశరకమైన మట్టి పోసి ఈ యొక్క చెక్ డ్యామ్ను నిర్మిస్తే మరి ఇది మరి ఉపయోగం ఉంటుందా? వర్షాలు పడి ప్రాజెక్టు మీనా శివసాగర్ ప్రాజెక్టు నిండి ఒక్క జలకిచ్చిందనుకో ఇది మొత్తం అంతా కొట్టుకపోతుంది. అందుకోసమే యాలల్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంపీపీ గారు మరి జడ్పీటీసీ గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు మీరు చూడండి ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏముంది అంటని చెప్పి మరి మీరు మీ పండ్ల మీద మీరు బిజీ ఉండి కోట్ల రూపాయలు తెచ్చి ఈడ పెడితే మరి ఇది ఇది ఏటి పాలైపోతుంది అన్నమాట. ఇట్టి విషయం పైన స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క పనిని వెంటనే పర్యవేక్షించి మరి ఇక్కడ జరుగుతున్న మరి నాశరకమైన పనిని మరి వెంటనే మరి మీరు ఆదేశాలు ఇచ్చి ఈ పనిని సక్రమంగా చేయాలని ఆశిస్తున్నాను. ఒకవేళ యాక్షన్ తీసుకునకపోతే ఇక్కడ ఉన్న రైతులనంతా కూడగట్టుకొని వచ్చి ఇక్కడ బయట ఇస్తాము, ఇక్కడ ధర్నా కూడా చేస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రమేష్ మహారాజ్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయితే మా యొక్క పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి మొన్ననే పదవి బాధ్యతలు చేపట్టిండు తెలంగాణ రథసారథి. మరి మా యాలల మండలి నుంచి వెళ్ళి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మన తెలంగాణ నుంచి బీజేపీ నుంచి వెళ్ళి మరి కిషన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన పదవులు ఉన్నాడు, ఆయనకు కూడా మా యాలల మండలి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ నాసిరకమైన పనులపైన మరి మంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు మీరు కూడా యాలల మండలి పైన కన్ను పెట్టి యాలల మండలి పైన దృష్టి సాధించి ఈ యొక్క పనిని త్వరగా చేశారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై కాంగ్రెస్, జై రమేష్ మహారాజ్. తీసుకోవాలండి, తీసుకెళ్ళి.